అందరికీ నమస్కారం. ఈ రోజు కథ రాసిన వారు మణిశ్రీ గారు. పల్లెటూరులో అన్ని బంధాల మధ్య పెరిగిన ఒక అమ్మాయి జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో తెలియజేసే ఒక అమ్మాయి కథ. అందమైన పల్లె వాతావరణం పచ్చని పైరుగాలితో పక్షుల అరుపులతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. తెల్లవారుజాము 4 గంటల నుంచే పొలం పనులతో హడావిడి మొదలైంది. గంట శబ్దంతో మెలకు వచ్చింది అమృతకి. తల్లి పూజ ముగించి తన గదికే వస్తుందని అర్థమై మంచం మీద నుంచి లేచి టేబుల్ దగ్గర కూర్చొని బుక్ ఓపెన్ చేసింది. తను ఊహించినట్టే మరుక్షణంలోనే తన తల్లి సుభద్ర గదిలోకి వచ్చింది. తను చదువుకుంటుందనుకుని బెడ్ సర్ది బయటికెళ్తూ అమృత వైపు చూసింది. అమ్ము, టీ పంపించనా? వద్దులేమ్మా, స్నానం చేసి వస్తాను. సరే, నీ కాలేజ్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. సరేమ్మా. ఆవిడ బయటికి వెళ్ళిన తర్వాత బుక్ మూసేసి టవల్ భుజాన్ వేసుకొని పెరటి వైపు వెళ్ళింది. అప్పుడే పాలక్యాన్ పట్టుకొని అత్త అంటూ అటువైపు వచ్చిన శివ అమృత అవతారం చూస్తూ నిలబడ్డాడు. జుట్టు ముడేసుకొని తను వేసుకున్న నైటీని కొంచెం పైకి ఎగ్గొట్టి నోటిలో బ్రష్ పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తుంది. ఏంటి తెగ చించుతున్నావు? నీకెందుకు, రాబోయి పని చూసుకో. వాళ్ళమ్మ అటుగా వస్తూ అమృత మాటలు వింది. ఏంటి, కాబోయే మొగుడితో అలాగేనే మాట్లాడేది? పోమ్మా, వీడిని ఎవరు చేసుకుంటారు? అదేంటి, వచ్చే మాఘమాసంలో మేము ముహూర్తాలు కూడా పెట్టుకుందామనుకుంటే నువ్విలా అంటున్నావు? లేకపోతే ఈ పేడ పిసుక్కునేవాడిని చేసుకోవాలా? నా వల్ల కాదు. ఏ ఎల్లమ్మో పుల్లమ్మో దొరుకుతుంది దానికిచ్చి కట్టిపడేయండి. నా కోసం నా రాకుమారుడు హంసలా ఎగురుకుంటూ వచ్చి నన్ను ఎత్తుకుపోతాడు. అబ్బో జాగ్రత్త, నీ బరువుకి హంస రెక్కలు విరిగి మూలాన పడిపోతుందేమో. నన్ను చూసి కుళ్ళుకోవాలి మరి. అయినా నీకన్నా ఆ ఎల్లమ్మ పుల్లమ్మో బెటర్. అత్త, దీన్ని నేను చేసుకోనని మామయ్యకి చెప్పే? చెప్పు చెప్పు, గంతకి తగ్గ బొంతని చూసి కట్టబెడతాడు. చాలే ఆపవే, నువ్వు వద్దన్నా వాడని మొగుడు, మూసుకొని స్నానం చేసిరా. ఆ క్యానిట్ ఇవ్వరా, వెళ్ళి కాళ్ళు కడుక్కొనిరా టిఫిన్ చేదు కానీ. వద్దులే అత్త, ఇంటి దగ్గర తిన్నా, నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే ఉండు, టీ పెడతాను. సుభద్ర లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ కనుమరుగయ్యే వరకు చూసి ముందుకు చూసేసరికి అమృత బాత్రూంలోకి వెళ్తూ కనిపించింది. తను డోర్ వేయబోతుంటే ఒక్క తోపు తోసి లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేశాడు. అమృత గోడకి గుద్దుకొని తల రుద్దుకుంటూ శివ వైపు చూసింది. రేయ్ బండనాయాల, అలా తోసావేంట్రా? తనకి మరోవైపు చేతులని గోడ కానించాడు. 2 ఇనుప కడ్డీల మధ్య ఇరుక్కున్న పిచ్చుక పిల్లలా తయారైంది తన పరిస్థితి. రేయ్, నువ్వు కానీ ముద్దు పెడితే అరచి గోలు చేస్తాను, జాగ్రత్త. నువ్వు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావే, నాకు ఇప్పటి వరకు ఆలోచనే లేదు. అయితే లోపలికి ఎందుకు వచ్చావు? బయటికి వెళ్ళి తగలడు. ముద్దు పెట్టాను అనేసరికి కోపం వచ్చినట్టుందే. నీలాంటి ముద్దు మొహానికి ముద్దు గురించి ఏం తెలుస్తుందిలే, వదులు నన్ను. ఏయ్, నన్ను రెచ్చగొట్టకే, నీ కర్మకాలి మొదలు పెట్టానే పెట్టాను. ఆపడం నీ బాబు ధరం కూడా కాదు. అబ్బో ఏం చేస్తావురా, నీ బాబు కూతురు పెళ్ళి కంటే ముందు మనవడిని చూసుకుంటాడు, పర్లేదా? నీకు దండం రా బాబు, నాకు అలాంటి ఆఫర్స్ ఏమొద్దు, కానీ నువ్వు బయటికి పో. అవునే, ఇందాక ఏంటి అన్నావు నీకోసం రాకుమారుడు వస్తాడా? అవును, నీలా ఎద్దుల బండిలో కాదు, పెద్ద కార్లో వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు తెలుస్తుంది నీకు ఈ అమృత విలువ. శివ కోపంగా మూతి ముడుచుకొని చూస్తున్నాడు. అమృత తనలో తానే నవ్వుకుంటూ శివ నడుం దగ్గర గిల్లుతుంది. అతను మెలికలు తిరుగుతూ అమృతని దగ్గరికి లాక్కున్నాడు. నువ్వు నా సొంతం, ఎవడైనా నిన్ను కన్నెత్తి చూస్తే చంపేస్తాను. అది చూద్దాం, నా ప్రిన్స్ వచ్చే వరకే నీ ఆటలు, ఆ తర్వాత ఇంకేముండదు. శివాని ఇంకా ఉడికిస్తూ అంది అమృత. తన కళ్ళలోకి చూస్తూ మొహం మీద పడిన జుట్టును వెనక్కి నెట్టాడు. నేనుండక ఎవడే నిన్నెత్తికెళ్ళేది, రమ్మను చంపి బొంద పెడతా వాడిని. అమృత, ఎంతసేపే స్నానం, బయటికి రా. ఈ శివ ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? అమ్మో, అత్తొచ్చేస్తుంది. శివ బయటికి వెళ్ళబోతుంటే షర్ట్ పట్టుకొని తన వైపుకి లాక్కుంది. ఇప్పటిదాకా పెద్ద హీరోల బిల్డప్ ఇచ్చావు, ఇప్పుడేంటి పిరికి వాడిలా పారిపోతున్నావు? వదలవే, అత్త చూస్తే బాగోదు. ఆ భయం ఉన్నవాడివి బాత్రూంలోకి ఎందుకు రా, దూరావు? ఎందుకు దూరావురా? ఇందాక నన్ను వదలమంటే నువ్వు వదిలావా, ఇప్పుడు నేను ఎందుకు వదలాలి? సుభద్ర తనని వెతుకుతూ ఇల్లంతా తిరుగుతుంది. అదిగో అమ్మ వచ్చేస్తుంది. ఇవాళ నీ పని అవుట్ బావా, చిలిపిగా నవ్వుతూ కన్ను గిట్టుతుంది. శివాలో టెన్షన్ ఎక్కువై అమృత చేతులు వదిలించుకొని బయటపడ్డాడు. తను ఓరగా డోర్ తీసి చూసింది. పో, నన్ను వదిలేసి పోతున్నావుగా, ఈలోపు నా ప్రిన్స్ వచ్చి నన్ను ఎత్తుకుపోతాడు. కోపంగా ఫైల్ని విసిరికొట్టాడు యష్. తన ఎదురుగా నిలబడ్డ మేనేజర్ భయంతో వణికిపోతున్నాడు. ఏం చేస్తున్నారు మీరంతా, టెండర్ కొటేషన్ ఎలా లీక్ అయింది,
సార్, ప్రవీణ్ గారే కొటేషన్ ప్రిపేర్ చేశారు, మాకేం తెలియదు సార్. అంటే ప్రవీణే కొటేషన్ లీక్ చేశారంటున్నారా? మేము అలా అనలేదు సార్, మాకు తెలియదు అని చెబుతున్నాం. యు బ్లడీ వాడు నా ఫ్రెండ్, ఎవరు ఇలాంటి వారో ఈ యశ్వర్ధన్కి బాగా తెలుసు. ఇంకోసారి ఇలా జరిగిందంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టను, మైండ్ ఇట్. ఇంతలో ప్రవీణ్ అక్కడికి వచ్చాడు. యశ్ వాళ్ళ మీద ఎందుకు అరుస్తావు? ఇందులో వీళ్ళ తప్పేం లేదు. మన ఆఫీస్ ప్యూన్ రంగారావి ఆ కొటేషన్ని మన రైవల్స్కి లీక్ చేశాడని తెలిసింది. వాడికి ఎలా తెలుసు? ఆ రోజు నేను కొటేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు వాడు కాఫీ తీసుకొని వచ్చాడు. వాడు చదువుకోలేదు కదా, ఇవన్నీ తెలియవులే అని లైట్ తీసుకున్నా కానీ ఇలా చేస్తాడు అనుకోలేదు. వాడిని వదిలిపెట్టను. నేను ఆల్రెడీ వాడిని పోలీసులకి పట్టించాగాని నువ్వు రిలాక్స్ అవ్వు. మీరంతా వెళ్ళి వర్క్ చేసుకోండి. అలాగే సార్. యష్, నువ్వు నాతో రా. చేపట్టుకొని తన క్యాబిన్లోకి లాక్కెళ్ళాడు. ఏంటి యష్ ఇది, అంత కోపం ఎందుకు నీకు? నేను చూసుకుంటాను కదా. యష్ మౌనంగా ఉండిపోయాడు. సరేలే, ఏదో టూర్కి వెళ్ళాలని చెప్పావు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. తిరిగి ఎప్పుడు వస్తావు? చెప్పలేను. నేను అక్కడి నుంచే మేనేజ్ చేస్తాను. ఇక్కడ ఏమైనా అవసరమైతే నువ్వు చూసుకో. కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు యష్. వాళ్ళ అమ్మ రూపమే కళ్ళ ముందు మెదులుతుంది. పెరాలసిస్తో మంచం పట్టిన తన తల్లి కోరిన కోరిక తీర్చగలనా లేదా అన్న భయం పట్టుకుంది. ఆ ఆలోచన మనసులోకి రాగానే కళ్ళు మూసుకున్నాడు. ఇది నా చివరి కోరిక అనుకో యష్, నేను చనిపోయేలోపు నా కోరిక తీర్చు. ఆ మాటలు చెవిలో మారుమోగుతున్నాయి. ఎదురుగా ఏవో అరుపులు వినిపించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఒక అమ్మాయి భయంతో కళ్ళు మూసుకొని నిలబడింది. సడన్ బ్రేక్తో కారు ఆపాడు. ఆ అమ్మాయికి బెత్తడు దూరంలో కారు ఆగింది. యష్ కార్ దిగి తన దగ్గరికి వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ ఓకే? యష్ పిలుపుతో కళ్ళు తెరిచి అయోమయంగా చూస్తూ బ్రతికే ఉన్నానా అని పైకి అనేసి తనని తానే గిల్లుకుంది. అది నొప్పెట్టేసరికి చేతితో రుద్దుకుంటూ కోపంగా యష్ వైపు చూసింది. ఆ అమ్మాయి చేష్టలకి నవ్వొచ్చింది తనకి. ఓ, ఎవరయ్యా నువ్వు? కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తున్నావా? యష్ సమాధానంతో చిర్రెత్తుకొచ్చింది తనకి. ఏంటి వెటకారమా? మా బావకి గానీ చెప్పాననుకో, నిన్ను నీ కార్ని తీసుకెళ్లి బావిలో పడేస్తాడు. నన్నే కార్గుద్ది చంపేయాలని చూస్తావా? యష్కి తన మాటలేవి వినిపించడం లేదు. తను మాట్లాడేటప్పుడు ముద్దు ముద్దుగా కదులుతున్న తన ఎర్రటి పెదాలు, తన ముఖ కవళికలు చూస్తూ ఉండిపోయాడు. అసలు నేనెవరో తెలుసా? ఈ ఊరి పెద్ద రాగరామయ్య గారి మనవరాల్ని. అమృత ఇక్కడ అలాంటిది నన్నే. యష్ ఒక్కసారిగా తన నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. అప్పటి వరకు గలగలా మాట్లాడుతున్న తన నోరు మూతపడింది. షాక్తో బిగుసుకుపోయి అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఇదిగో చూస్తుంటే కొరుక్కు తినేయాలి అనిపించేలా ఉన్నావు. నీ పెదవులైతే మరీను ఎర్రటి యాపిల్ పండులా ఊరిస్తున్నాయి. ఇంకాసేపు ఇక్కడే ఉన్నావనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి పో. యష్ కౌగిలి విడిపించుకొని కంగారుగా వెనక్కి పరిగెత్తింది. వెళ్తున్న అమృత వైపు చూసి నవ్వుకుంటూ పాకెట్ నుంచి సిగర్ తీసి వెలిగించాడు. ఒక దమ్ము పెల్చి ముందుకు చూశాడు. ఓయ్, నీ పేరేంటన్నావు? అమృత కదూ. నీ వాగుడితో నాకు మంచి ఇన్ఫర్మేషనే ఇచ్చావు. థ్యాంక్స్. త్వరలోనే మళ్ళీ కలుస్తాం. నీకోసం ఎదురు చూస్తుంటాను. మరి ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి బ్రతికిపోయావు. ఊర్లోకి రా, నీ పని చెప్తాను. మా బావతో చెప్పి నిన్ను ఉప్పు పాత్ర వేయించకపోతే నా పేరు అమృత అనే కాదు. ఏమనుకున్నావో. సరే వస్తున్నా, అయితే అక్కడే ఆగు. యష్ రెండు అడుగులు ముందుకు వేసేసరికి అక్కడి నుంచి తుర్రు మంది అమృత. నవ్వుకుంటూ సిగార్ ఫినిష్ చేసి దాన్ని కార్ బ్యానెట్ మీద నొక్కిపెట్టి ఆర్పేసి దూరంగా విసిరేశాడు. మామ్, ఊర్లోకి అడుగు పెట్టగానే మంచి శకునమే ఎదురైంది. ఇక నీ కొడుకుని కోరికని తీర్చే సమయం దగ్గర పడింది అమ్మా. నువ్వే నా తిరుగులేని ఆయుధం అమృత అని పరిగెడుతూ వచ్చి ఒక మర చెట్టు కింద ఆగి అలుపు తీర్చుకుంటుంది. కాస్త నెమ్మదించాక యష్ మాటలు గుర్తు తెచ్చుకొని కోపంగా మూతి ముడుచుకొని ఆ చెట్టు కిందే కూర్చుంది. ఎంత ధైర్యం వాడికి, నన్నే కొరుక్కు తినేలా ఉన్నావంటాడా? అది నిజమే అనుకో, అయినా ఒక ఆడపిల్లని అలా ఎవరైనా అంటారా? ఊరికి కొత్త అనుకుంటాను. ఒకసారి నా కంట పడని చెప్తా వాడి పని. ఇంతలో పొలం నుంచి అటుగా వస్తున్న ఒక పెద్ద ఆయన చెట్టు కింద కోపంగా కూర్చుని అమృతాన్ని చూసి భయంగా ఊరి వైపు పరిగెత్తాడు. యష్ కారులో ఊరి వైపు వెళ్తూ అమృతాన్ని చూసి కార్ ఆపి దగ్గరకొచ్చాడు. ఓయ్, ఇక్కడ కూర్చున్నావేంటి? ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? నీ బోడీ లిఫ్ట్ నాకేం అవసరం లేదు. అయినా ఏమనుకుంటున్నావు నా గురించి? అమృత అంటే ఈ ఊరిలో అందరు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తెలుసా? మగపిల్లలైతే నన్ను చూసి గజగజ వణికి భయపడిపోతారు. ఒసేయ్ అమృత, ఇక్కడేం చేస్తున్నావు?
ఇద్దరూ తల తిప్పి పక్కకు చూశారు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఒక పిల్లాడు సైకిల్ ఆపి ఇద్దరి వైపు చూస్తూ కనిపించాడు. ఏయ్, పొమ్మని చెప్పానా, నీ కర్మ, ఇక్కడే కూర్చొని ఏడు. ఆ పిల్లాడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. యశ్ నవ్వాపుకుంటూ అమృత వైపు తిరిగాడు. నువ్వు చెబితే ఏమో అనుకున్నాను కానీ ఇంత రెస్పెక్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు. అమృత కోపంగా చూస్తూ నిలబడింది. ఇంతలో అమృత ఫ్యామిలీతో పాటు ఊరి జనం కొంతమంది అటుగా వస్తూ కనిపించారు. యష్కి ఏం అర్థం కాక వాళ్ళ వైపు చూస్తున్నాడు. అమృత నవ్వుతూ చిటికే వేసింది. నన్ను ఏడిపిస్తావా, చూడు మా ఊరి వాళ్ళంతా వస్తున్నారు, నిన్ను చితక్కేసి ఉప్పు పాత్ర వేయించకపోతే నా పేరు అమృతయే కాదు, ఇప్పుడు ఉంటుంది నీకు బడితే పూజ అంటుంది. అందరూ అక్కడికి చేరుకున్నారు. అమృత ఏదో చెప్పబోయేంతలో నలుగురు ఆడవాళ్ళు వచ్చి తనని కదలకుండా పట్టుకున్నారు. అమృతతో పాటు యష్ కూడా అయోమయంగా వాళ్ళ వైపు చూశారు. ఇంతలో ఊరి భూతాల వైద్యుడు ముందుకొచ్చి అమృత మొహం మీద పసుపు కుంకుమ చల్లి ఏవో మంత్రాలు చదువుతున్నాడు. అమృతకి డౌట్ వచ్చి తను ఎక్కడున్నానా అని పైకి చూసింది. మర్రి చెట్టు చూడగానే తనకి విషయం అర్థమైంది. తాతయ్య, నాకేం దయ్యం పట్టలేదు, ఊరికే ఇక్కడ కూర్చున్నా అంతే. రఘురామయ్య గారు, నమ్మకండి, మీ మనవరాలి ఒంట్లో ఆ పిచాచి ఉంది అంటూ వేపాకులు చేతిలోకి తీసుకొని ఊగిపోతున్నాడు భూత వైద్యుడు. రఘురామయ్య పేరు వినపడగానే యష్ చూపు ఆయన వైపు తిరిగింది. అమృత భూత వైద్యుడి వైపు కోపంగా చూసింది. మీరే దాన్ని వదిలించండి వైద్యులు గారు, దొంగ సచ్చినుడు, డబ్బుల కోసం లేని దయ్యాన్ని నాకంటగడుతున్నాడు, తర్వాత చెప్తారా నీ పని. చిన్నుగాడు ఇదే చెప్పాలి అనుకొని ఉంటాడు, నేనే వినకుండా విసుక్కొని పంపించేశాను. దేవుడా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? యష్కి అక్కడ జరిగేది అర్థం కాక పక్కనున్న వ్యక్తిని విషయం అడిగాడు. అతన్ని చెప్పింది వినగానే యష్కి నవ్వాగలేదు. బలవంతాన నవ్వాపుకొని అక్కడ జరుగుతున్న తతంగం చూస్తూ నిలబడ్డాడు. అసలు విషయం ఏంటంటే, చాలా ఏళ్ల కిందట ఒక పెళ్లి కాని అమ్మాయి ఆ మర్రి చెట్టు కింద పురుగుల మందు తాగి చనిపోయింది. అప్పటి నుంచి అమ్మాయి దయ్యమై ఆ చెట్టు మీదే ఉంటుందని, అటువైపు ఎవరైనా కన్నెపిల్లలు వస్తే వాళ్ళని పట్టి పీడిస్తుందని ఊరి వాళ్ళందరి నమ్మకం. భూత వైద్యుడు ద్వారా ఆ దయ్యాన్ని వదిలించుగానే ఇంటికి తీసుకెళ్లరు. పాపం అమృత యష్ మీద కోపంతో ఎక్కడ కూర్చుందో చూసుకోలేదు. దాంతో ఇలా బుక్ అయిపోయింది. వేపాకులతో అమృత తల మీద కొడుతూ, చెప్పు, ఈ పిల్లని వదిలేసి వెళ్ళిపోవాలంటే నీకేం కావాలి, చెప్పు చెప్పు అని అదే పనిగా వేపాకులతో తల మీద కొడుతూ ఉండటంతో అమృతకి చిరాకు వచ్చింది. ఆ కోపంలో, నిన్నెత్తి ఏట్లు పడేస్తాను రా, నన్నే వేపాకులతో కొడతావా అంది. చూసారా రఘురామయ్య గారు, ఇది మన అమ్ము తల్లి కాదు, ఆ దయ్యమే, అందుకే అలా మాట్లాడుతుంది. అయ్యో, నేను మీ అమ్మునే తాతయ్య, దయ్యం లేదు గియ్యం లేదు, గట్టిగా కొడుతున్నాడు, వదిలేమని చెప్పండి తాతయ్య. నమ్మొద్దు రఘురామయ్య గారు, ఇది దయ్యమే, దీని మాటలు నమ్మి ఊరిలోకి తీసుకెళ్తే అందరినీ రక్తం పీల్చి చంపేస్తుంది, అదే ఊపుతో అన్నాడు భూత వైద్యుడు. అమృతకి చిర్రెత్తుకొచ్చింది. తనని పట్టుకున్న ఆడవాళ్ళని తోసేసి ఆ భూత వైద్యుడు తల వంచి వీపు మీద దబాదబా నాలుగు దెబ్బలు వేసింది. ఆడవాళ్ళు తనని వెనక్కి లాగి పట్టుకున్నారు. అందరినీ కాదురా, ముందు నిన్నేసేస్తే ఊరికి పట్టిన దరిద్రం వదులుతుంది, మర్యాదగా వదిలే, లేదంటే నీ పాడ నేనే కట్టేస్తాను. చూసారా రఘురామయ్య గారు, మన అమ్ము తల్లి ఎప్పుడైనా ఇలా మాట్లాడిందా, ఇది ఖచ్చితంగా దయ్యమే అంటూ మళ్ళీ వేపాకులతో పూజ మొదలుపెట్టాడు. నేను దయ్యాన్ని కాదురా బాబు, నన్ను వదిలేయండి తాతయ్య, నువ్వైనా చెప్పు తాతయ్య. అమృత ఇంకేదో మాట్లాడుతుండగా తన నోట్లో విభూది కొట్టాడు. ఒక పక్క వేపాకులతో కొడుతూ మరో పక్క తన మీద పసుపు కుంకుమ చల్లుతూ ఉంటే ఉక్కిరి బిక్కిరి అయింది. ఇక ఏం చెప్పినా వాళ్ళు వినరని అర్థమై స్పృహ తప్పినట్టు నటించి కింద పడిపోయింది. ఆ భూత వైద్యుడు ఏవో మంత్రాలు చదివి తన చేతికి తాయెత్తు కట్టాడు. రఘురామయ్య గారు, ఇక భయపడాల్సిన అవసరం లేదు, అమ్మని ఇంటికి తీసుకెళ్ళండి. అలాగే రే భీముడు, బండి తీసుకురా, ఆయన మాట అనగానే యష్ ముందుకొచ్చాడు. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో తీసుకొస్తాను. మీరెవరు బాబు? మీ ఊరి రోడ్డు కాంట్రాక్ట్ తీసుకుంది నేనేనండి. హో, మీరా బాబు? ఈ గొడవలో పడి మిమ్మల్ని గమనించలేదు, ఏమనుకోకండి. అయ్యో పర్లేదండి, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అది హో, ఆ అమ్మాయి, ఈ అమ్మాయిని ఊరిలోకి దారి అడిగితే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ఈలోపు మీరు వచ్చారు. దొంగ సచ్చినోడు అబద్ధం చెప్తున్నాడు చూడు, నీ వల్లేరా నేను ఇలా ఇరుక్కుపోయాను, అమృత కళ్ళు తెరవకుండానే మనసులో తిట్టుకుంది. ఏమనుకోకు బాబు, పిల్లకి కొంచెం గాలి సోకింది. సరే, ఆ అమ్మాయిని కారులో పడుకోబెట్టండి. సరే బాబు అని అమృతాన్ని కారులో ఎక్కించారు. డ్రైవ్ చేస్తూ అద్దంలో అమృతాన్ని గమనించాడు యష్. ఆ పసుపు కుంకుమల మధ్య ఎర్రటి మందారంలా మెరిసిపోతుంది. ఇంటి దగ్గర కారు ఆపి అమృతాన్ని లోపలికి తీసుకెళ్లిపోయారు. రఘురామయ్య గారు యష్ని వరండాలోనే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు.
వెంకటేశం, మీరుండటానికి ఇల్లు చూసి పెట్టమన్నాడు. ఈ ఊర్లో మీకు సౌకర్యంగా ఉండేలా ఏ ఇల్లు లేదు, అందుకే మీకు వసతి మా ఇంట్లోనే ఏర్పాటు చేశాం బాబు. నాకు కావాల్సింది కూడా అదే కదా అని మనసులోనే అనుకుంటూ నవ్వుతూ ఆయన వైపు చూశాడు. థ్యాంక్స్ అండి, పర్లేదు ఎలా ఉన్నా నేను అడ్జస్ట్ అయిపోతాను అంటాడు. ఇంతలో శివ అక్కడికి వచ్చాడు. తాతయ్య, మన అమ్ముకేమైంది? ఏం లేదురా, ఊరి చివర ఉన్న దయ్యం మర్రి చెట్టు దగ్గర కూర్చుందని మన వీరస్వామి చెప్పాడు. అందరం వెళ్ళి ఆ దయ్యాన్ని వదిలించి తీసుకొచ్చాం. అయ్యో తాతయ్య, మీరు మీ పిచ్చి నమ్మకాలు. దయ్యం లేదు గీయం లేదు, అందరు కలిసి దాన్ని ఎన్ని తిప్పలు పెట్టారో ఏంటో. ఇప్పుడు ఏం చేస్తుంది అది? పడుకుందిరా. ఓ సరే సరే పడుకోనియండి. ఇంతకీ ఇతనెవరు? అదే రామన వెంకటేశం చెప్పాడు కదా. ఓ కాంట్రాక్టర్ గారా? అవును బాబు, వీడు నా మనవడు. మనవడంటే నా కూతురు బిడ్డలే, పేరు శివ. ఓ అమృత మాటి మాటికి బావా బావా అంటుంది ఇతనేనా? నమస్తే సారు. ఇంతకుముందు వాళ్ళు వేసినట్టు కాకుండా కాస్త గట్టిగా వేయించండి రోడ్లు. సర్లేరా, ముందు బాబుకి గది చూపించు. సరే తాతయ్య, మీరు రండి. శివ లగేజ్ పట్టుకుంటే యేష్ వద్దని వారించాడు. పర్లేదు సారు, బియ్యం బస్తాలు మోసే భుజాలు నావి. మీ లగేజ్ మోసినంత మాత్రాన అరిగిపోలేండి. మీరు రండి చెబుతాను. శివ లగేజ్ తీసుకొని వెళ్లడంతో యేష్ నవ్వుతూ తన వెనకే వెళ్ళాడు. మెట్లెక్కి పైనున్న గదికి వచ్చారు ఇద్దరు. ఇదే సారు మీ గది, బాత్రూమ్ కూడా ఈడనే ఉంది, మీరు కిందికి పోన్ అవసరం లేదు. థ్యాంక్ యూ శివ, రూమ్ చాలా బాగుంది, కొత్తగా కట్టించాం సారు. నాకు మా అమ్మకి పెళ్ళైతే ఇబ్బంది అవుతుందని తాతయ్య గది కట్టించారు, కానీ మాకంటే ముందే మీరు ఈ గదిలోకి వచ్చారు. హో, అంటే అదృష్టం ముందు నన్ను వారించిందన్నమాట. శివ నవ్వుతూ యేష్ వైపు చూశాడు. ఏమైనా అవసరం అయితే చెప్పండి, ఏర్పాటు చేస్తాను. తప్పకుండా. ఓకే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తాను. శివ కిందికి వెళ్ళిపోయాడు. యేష్ సిగార్ వెలిగించి కిటికీ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది. సిగార్ పక్కన పడేసి ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు మామ్. క్షేమంగా చేరావా నాన్న? హా చేరాను మామ్. యూనో ఊర్లోకి రాగానే ఇక్కడో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది? యేష్ జరిగింది మొత్తం వాళ్ళ అమ్మకి చెప్పాడు. ఆవిడ కూడా నవ్వాపుకోలేక గట్టిగా నవ్వేసింది. యేష్ మౌనంగా నవ్వుని వింటూ ఉండిపోయాడు. ఎన్ని రోజులైంది మా నీ నవ్వు చూసి. ఆవిడ మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు కూడా నవ్వు చూసే అదృష్టం దొరకలేదు నాకు. సర్లేనాన్న, జాగ్రత్తగా పని చూసుకొని వచ్చేయి. అలాగే మామ్, యు టేక్ కేర్, బాయ్. బాయ్ నాన్న. ఫోన్ కట్ చేసి వాష్రూమ్కి వెళ్ళాడు యష్. శివకి అమృత అంటే చాలా ఇష్టం. అలాగే మన యష్ కూడా తనని ఫస్ట్ చూపులోనే మెల్లమెల్లగా ఇష్టపడుతున్నాడు. మరి అమృతని చేసుకునేది ఎవరు? మరి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఇంకా ముందు పార్ట్స్లలో చూద్దాం. అనిల్ పెట్టిన స్టోరీ చాలామంది చదివామన్నారండి, అందుకోసమని నేను మళ్ళీ ఈరోజు కొత్త స్టోరీ పెడుతున్నాను. ఇది ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కామెంట్ చేయండి, కంటిన్యూ చేస్తాను. లేదు అంటే మళ్ళీ కొత్త స్టోరీ పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.